ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే మా ఒక వీక్నెస్కి లోన్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భం ఏదన్నా ఎదురైందా? మనుషులం కాబట్టి డిప్రెషన్స్ అనేది సహజం. అది నేను ఇప్పుడు మీకనే కాదు, నేను చాలామందికి చెప్తున్నా, డిప్రెషన్స్ అనేవి సహజం మనుషులం కాబట్టి. కానీ వాటిని ఏంటంటే వాటిని అధిగమిస్తేనే కదా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగేది. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు ఏదో కొంచెం తక్కువ అవచ్చు, రేపు మళ్ళీ వచ్చేయచ్చు. దానివల్ల మనం లెసన్స్ నేర్చుకుంటూ వెళ్ళడమే కానీ మనం అక్కడ స్టాప్ అయిపోతే అక్కడే స్టాప్ అయిపోతాం. డెఫినెట్గా వచ్చినాయి, నాకు డిప్రెషన్స్ వచ్చినాయి, చాలా ఇది వచ్చినాయి. కానీ అవి ఏంటంటే వాటిని అన్నిటినీ నాకు నేనుగా, ఇప్పుడు మెడిటేషన్ చేయగలనా, మెడిటేషన్ చేస్తే హ్యాపీనెస్ ఇస్తుందా, వాకింగ్ చేస్తే హ్యాపీనెస్ ఇస్తుందా, ఇలాంటివన్నీ అంటే నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏంటంటే నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకున్నాను అనేది చెప్తాను. ఓకే ఓకే. వాకింగా, లేకపోతే జాగింగా, లేకపోతే జిమ్మా, ఇంకా ఏది నాకు ఇష్టం అనిపిస్తే అది చేస్తూ నేను బయటకు వచ్చేస్తాను దానిలోంచి. ఓకే ఓకే. ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తే ఎవరికైనా మనుషులం కదా, సహజం. ఏదైనా సరే దాన్ని అధిగమిస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం. అది అమ్మో ఇంత పెద్ద కాల్ వచ్చింది, నేను జంప్ చేసి అవతల వైపుకి వెళ్ళలేను అంటే ఇంక ఇక్కడే కదా ఉండిపోతాం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ కెమెరా ముందు ఏ సీన్ అయినా సరే ఖచ్చితంగా 100% నిలబెట్టుకుంటాను అన్నారు. కానీ ఎప్పుడన్నా మీకు సమస్య అంటే డైరెక్టర్కి ఇన్ని టేకులు పడ్డాయి, అరే ఏంటని గిల్టీనెస్ ఎప్పుడు కలగలేదు, ఏ సినిమాకి రాలేదా మీకు? ఒకసారి వచ్చిందండి, అదే తమ్మారెడ్డి తమ్మారెడ్డి గారి మూవీలో. ఆ మూవీలో ఒక్క సీన్ ఏంటో ఎందుకో చాలా జంపింగ్స్ వచ్చినాయి నాకు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటిది రాకూడదు అని నేను డిసైడ్ అయ్యా. ఆ రోజు దగ్గర దగ్గర 13 టేక్స్ వరకు తిన్నా. తిని నాకే చాలా ఇది అనిపించి వెళ్ళి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సారీ చెప్పా, సారీ సార్ ఇంకొకసారి నా వల్ల ఇలాంటిది రాదు అని చెప్పి. అప్పుడు నేను ఎలా ఏంటి అనేది ఆలోచించుకుని, లేదు నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి అనుకున్నాను. అని యాక్టింగ్ స్కూల్కి వెళ్దామంటేనేమో అది చాలా అమౌంట్స్ ఎక్కువ, 13,000 అలాగా ఏదో సంథింగ్, 10,000, 9,000, 8,000 ఏవో చెప్పారు. అప్పుడు నేను అంత అవన్నీ పే చేసుకునే ఇదిలో లేను. ఇది ఎలా అనేటప్పటికీ నాకు లక్కీగా దేవుడు పంపించిన ఇదన్నట్టుగా నాకు దూరదర్శన్ నుంచి అవకాశం వచ్చింది. ఆ దూరదర్శన్ అవకాశం ఏంటంటే, ఆ దూరదర్శన్ మనం వెళ్ళి నాటిక, ఆ నాటికలు ఎలా ఉంటాయంటే 3 కెమెరాస్ పెట్టేస్తారు లైవ్ అంతా. 3 కెమెరాస్ పెట్టేస్తారు, అట్ ఏ టైమ్ మీకు మైక్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి, డబ్బింగ్ కూడా సపరేట్గా ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు ఒకవేళ మనం నాటకాలు అంటాం కదా, అవి చేసినా సరే ఏదైనా చిన్న ముక్క మింగచ్చు, జనాలు మనకి వినపడలేదేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కెమెరా ఇది మైక్ కాబట్టి అది పట్టేసుకుంటుంది. ఓకే ఓకే. అది పట్టుకుంటుంది కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ టు ఎండింగ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి క్యారెక్టర్స్, అంతే అంతే తప్పించి ఆపి చేయడం ఇలాంటివి ఏవి ఉండవు. సో అలాంటివి నేను ఒక 3 స్టోరీస్ వరకు నేనే చేస్తానన్న. వాళ్ళు అన్నారు ఒక 1100 సమ్ ఎంతో ఇస్తాం మేడం మీకు, మీరు చెయ్యండి అని అంటే నేను చెప్పాను, లేదమ్మా నేనే వస్తాను, రిహార్సల్స్ ఉంటుంది దానికి, అయితే నేనే వస్తానని చెప్పి రోజు రిహార్సల్స్కి వెళ్ళి ఆ 3 చేసిన తర్వాత నేను మళ్ళీ స్టేజ్కి వెళ్ళి స్టేజ్లో కూడా ఒక నాటకం చేశాను. ఇంకంతే, మళ్ళీ తిరిగి చూడాలి. ఈ విలన్ టైప్ ఆఫ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఫస్ట్ రాజమౌళి గారి దగ్గర నుంచే మీకు వచ్చినాయి అంటే క్యారెక్టర్ అక్కడి నుంచేనా, విక్రమార్కుడు అన్నాలా లేకపోతే అంతకుముందే రన్ చేశారా? ఫస్ట్ విక్రమార్కుడు అండి, ఎందుకంటే నాకు ఇది బాగా గుర్తు. విక్రమార్కుడులో అంతవరకు అప్పటి వరకు నాకు ఇదివరకు షౌటింగ్స్ అవి ఏమీ లేవు. విక్రమార్కుడు వచ్చేటప్పటికి మొత్తం ఆ క్యారెక్టర్ రే సత్తిగా సచ్చినాడా ఇవన్నీ ఉన్నాయి కదా. సో డైరెక్టర్ గారు డబ్బింగ్కి పిలిస్తే నేను చేయను, నాకు రాదు అసలు డబ్బింగ్ అంటేనే భయం నాకు, ఈ రోజుకి కూడా భయం. కృష్ణవంశీ అంటే
అక్కడ యాక్టింగ్ పరంగా అక్కడికి వెళ్ళేటప్పటికి రెచ్చిపోతాను. కృష్ణవంశి సార్ అనేవాళ్ళు, ఇక్కడ రెచ్చిపోతావు అక్కడేమో చచ్చిపోతావు, డబ్బింగ్ వచ్చేటప్పటికేమో అవన్నీ రావు, అక్కడేమో ఫీల్ అయిపోయి అగ్రెసివ్గా చేసేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పమ్మా అంటే మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తే కానీ అది రాదు. మహాత్మలో మంచి క్యారెక్టర్ కదా, విలన్ క్యారెక్టర్ మహాత్మలో కదా, చాలా మంచి క్యారెక్టర్. అవునవును, డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇవ్వడం కూడా ఆయన గొప్పదనం నాకు అప్పటి వరకు, ఎందుకంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను నేను. అలాంటి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అంటే ఆయన ఏ హీరోయిన్కో ఇవ్వచ్చు, పాత హీరోయిన్స్కో ఎవరికో పిలిచి ఇవ్వచ్చు, కానీ నాకు ఇచ్చారంటే నిజంగా. సో ఇంకా అప్పుడు అగ్రెసివ్, అది అగ్రెసివ్గా ఉండాలి కదా, సో డైరెక్టర్ గారు చెప్పమని చెప్తే నేను నో అని చెప్పేశా, చెప్పనండి అని చెప్పా. ఇంకా ఆయన అడుగుతుంటే నేనేం చెప్పానంటే, ఏమండి ఈ అంటే అసోసియేట్స్తో ఈ క్యారెక్టర్ నేను చెప్పాలంటే నాకు ఒక 7-8 రోజులు పడుతుందండి, ఎందుకండి మీకు స్టూడియో దండగా అన్నీ దండగా ఎవరితోనో చెప్పించేసుకోండి అని చెప్పా. అంటే నేను చెప్పను, ఇలా చెప్పకుండా నాకు డబ్బింగ్ రాదండి, ఒక 7-8 డేస్ పడుతుంది, ఎందుకండి మీరు ఎవరితోనో చెప్పించుకోండి అని చెప్పా. అయితే దగ్గర దగ్గర ఒక 10 మంది దాకా చెప్పించారట, చెప్పించి లాస్ట్ ఆ అమ్మాయి 10 రోజులు కాదు ఎన్ని రోజులు అన్న తీసుకుని నా అమ్మాయిని చెప్పమని చెప్పండి అని చెప్పి రాజమౌళి గారు చెప్పేసి వెళ్ళిపోయారంట. ఇంకా ఫస్ట్ డే ఇంక ఏంటంటే ఇంకా అలా అలా ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేశా. ఓకే ఓకే, అది ఇంక ఎక్కడ పడితే అక్కడ గిచ్చుతున్నాడు, అన్నీ నా ఓన్ సొంతమే. ఓకే, మామూలుగా సీనియారిటీ పెరిగే కొద్దీ కొంతమంది సర్కిల్ ఏర్పడుతూ ఉంటారు, అంటే సలహాలకు కావచ్చు లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్కి రికమెండ్ చేయటం కావచ్చు, ఇలా ఉంటాయి. అంటే కొంతమంది ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క సర్కిల్ ఎందుకు మీకు అసలు ఫ్రెండ్షిప్కి సంబంధించి ఎవ్వరు లేరు మీకు ఇప్పుడు అలా చూసుకున్నా కానీ? అంటేనండి నాకు నేను అక్కడికి వెళ్తాను వర్క్ చేసినప్పుడు అంతసేపు అందరితో బాగా మాట్లాడతాను బాగుంటాను, అది అందరూ చేసేది అది కామన్. సో కానీ నాకు క్లోజ్ రిలేషన్ అని చెప్పేది అటు అక్కడ అందరితో క్లోజ్ గా ఉంటా, అది అది కామన్ నథింగ్. అది ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నా ఫ్యామిలీ చేసుకుంటారు, ఇంకా కట్ చేయను, కట్ చేయడం ఏం లేదు, ఇంకా నా ఫ్యామిలీ దీనిలో పడిపోతాను. ఓకే ఓకే, నా ఫ్యామిలీ నా పిల్లలు అమ్మ నాన్న, ఒక సండే సాటర్డే వచ్చిందంటే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం, ఇటు ఇంటికి వచ్చి ఇంటికి ఏం కావాలో చూసుకోవడం, బాబు ఇంకా పాప ఇంక ఈ దీంట్లో పడిపోతాను. క్యారెక్టర్ అంతవరకు అక్కడ, సినిమా అంతవరకు అక్కడ, అటు సైడ్ ఉంటాను, అందరితో ఉంటాను, అందరితో మాట్లాడతాను, అందరితో బాగుంటా. అటు నుంచి కట్ చేస్తే ఇంక ఇటు వస్తే ఇంకా నాకు వాళ్ళందరూ తెలియదు, అలా ఉంటుంది. కానీ బిగినింగ్లో వెరీ బిగినింగ్ చాలా రఫ్గా ఉండేవాళ్ళు అంట, ఇదెవరు చెప్పారు మీకు ఇంత స్మూత్గా కాదు మీరు హ్యాండిల్ చేయడం కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా చిరంజీవి గారు రఫాడిస్తా అన్నట్టు ఉండేవాళ్ళు. ఎందుకు తెలీదు, అంటే ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది. సో నేను కొంచెం లూజ్గా ఉంటే లూజ్ టాక్స్ ఉంటాయి, కొంచెం ఎవరైనా మాట్లాడతారు, బ్యాడ్గా మాట్లాడచ్చు గుడ్గా మాట్లాడచ్చు. అందుకని ఇంకేంటంటే ఇంకెప్పుడు నేను అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అది గుర్తొస్తుంది నాకు, ఇంకా అలాగే ఉండదు అన్నమాట సీరియస్గా ఎవరు ఏమైనా మాట్లాడినా ఏంటి అయితే సరే ఇలాగే ఉండదు అన్నమాట. సో తర్వాత ఇంక ఇండస్ట్రీ గురించి తెలిసినాక కొంచెం నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చి నాకు కొంచెం ఇదైన తర్వాత అదే అంటారు కదా ఎదిగిన కొద్దీ వదగాలి అని చెప్పి, సో ఇంకా అవన్నీ షేడ్స్ అన్నీ మార్చుకుంటూ వచ్చాను.